స్వచ్ఛ సేవా పల్లెపాలెంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. సర్పంచ్ భాస్కర్ రావు, తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కాజులూరు మండలం పల్లెపాలెం గ్రామంలో వీధి వీధిన పారిశుద్ధ్య పనులు చేపట్టిన సర్పంచ్ వడ్డపాటి భాస్కర్ రావు. జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతుండటంతో కాజులూరు మండలం పల్లెపాలెం గ్రామంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ వడ్డపాటి భాస్కర్ రావు మరియు వార్డు మెంబర్లు, పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ సిబ్బందితో కలిసి ప్రతి వార్డుకు వెళ్లి వీధి వీధిన బ్లీచింగ్ జల్లి పారిశుద్ధ్య పనులు చేపట్టారు. అనంతరం సర్పంచ్ వడ్డపాటి భాస్కర్ రావు మాట్లాడుతూ, గత శనివారం కాజులూరు మండలంలో మా ప్రియతమ మంత్రి వేణుగోపాల కృష్ణ నూతనంగా ఎన్నికైన సర్పంచులతో సమీక్ష నిర్వహించారు. ఆ కార్యక్రమంలో కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతుండటంతో గ్రామంలో ప్రతి వార్డుకు వెళ్లి ప్రధానంగా మంచినీటి సమస్యపైన, పారిశుద్ధ్యంపైన ఎక్కువ దృష్టి సారించాలని తెలియజేశారు. ప్రకారం మా సిబ్బందితో కలిసి గత 3 రోజులుగా 1వ వార్డు నుండి 6వ వార్డు వరకు పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరిగింది. మంత్రి వేణు సలహా మేరకు పల్లెపాలెం కరోనా కేసులు రాకుండా ఉండేందుకు మా ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత పారిశుద్ధ్యం, తర్వాత వాటర్, దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఉన్నటువంటి 2 సమస్యలను ముందు తక్షణమే పరిష్కరించాలని ప్రతి ప్రెసిడెంట్ గారికి ప్రెసిడెంట్ని సూచించారు. అలాగే దాని మన మినిస్టర్ గారు చెప్పిన విధంగా మేము మా ఊర్లో ప్రతి ఒక్క పల్లెపాలెం గ్రామంలో 1వ నెంబరు వార్డు కానిచ్చి మొదలుపెట్టి ఈ ఏళ్ళకి 6వ నెంబర్ వార్డు వరకు మేము పారిశుద్ధ్యాన్ని పనిచేస్తున్నాం. అలాగే వాటర్ సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది, అది కూడా మంత్రి గారు తీసుకుంది, అది కూడా మేము తక్షణ దాని మీద చర్య తీసుకుంటామని మీ అందరికీ హృదయపూర్వక ఈ కార్యక్రమంలో అలాగే ప్రెసిడెంట్ అయిన నేను, సెక్రటరీ గారు, అలాగే ఊరు వార్డు మెంబర్స్ 14 మంది కూడా వీధి వెళ్ళి ఈ పారిశుద్ధ్యం మీద సమీక్షించి తిరుగుతూ మేము పనిచేస్తున్నాం. అలాగే పల్లెపాలెం గ్రామాన్ని మన ప్రీతమ నేత, మన మినిస్టర్ గారు వేణు గారు మాట మేరకు స్వచ్ఛందంగా పల్లెపాలెం గ్రామాన్ని స్వచ్ఛందంగా ఉంచి, అలాగే కరోనాని నిర్మించే కార్యక్రమంలో మేము అందరం సందిగ్ధమై ప్రతి వ్యక్తి కూడా దీనికి సహకరించి పనిచేస్తాము. మీకు మా హృదయపూర్వక చెప్తున్నాను.